ఫ్రెండ్స్, మనం ఇవాళ డాట్సన్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి గో అండ్ గో ప్లస్ సివిటీ ట్రాన్స్మిషన్ కార్ల ఫీచర్స్ని తెలుసుకుందాం. ఈ ఫీచర్స్ని అన్వీల్ చేయడానికే డాట్సన్ వాళ్ళు చెన్నైకి ఇన్వైట్ చేసిండ్రు. చెన్నైలో ఈ రెండు కార్లను కూడా అన్వీల్ చేసిండ్రు. సివిటీ ట్రాన్స్మిషన్లో వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసారు ఈ కార్లని. ఇంతకుముందు ఈ కార్లు మాన్యువల్ ట్రాన్స్మిషన్లో రిలీజ్ అయిన ఉండే, అయితే ఈ సేల్స్ను పెంచుకోవడం కోసం వీళ్ళు సివిటీ ట్రాన్స్మిషన్ కూడా ఇంట్రడ్యూస్ చేసారు, విచ్ ఇస్ మంచి పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. దీనికోసం మనం రెనాల్ట్ నిస్సాన్ ఆటోమేటివ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చెన్నైలో ఉన్నటువంటి ప్లాంట్కి వీళ్ళు ఇన్వైట్ చేశారు. ఇలా ప్లాంట్లో వీటిని రివీల్ చేయడం జరిగింది. అయితే వీటి ఫీచర్స్ని మనం తెలుసుకుందాం. ఫస్ట్ మనం గో ఫీచర్స్ని తెలుసుకుందాం. ఎర్రగా కనిపిస్తున్న కారు గో అన్నమాట, డాట్సన్ గో హ్యాచ్ బ్యాక్ కార్. ఇది చిన్న కారు. అయితే ఫ్రంట్ సైడ్లో చూసినట్లయితే సేమ్ డిజైనే మనకు కనిపిస్తుంది. కొంచెం చిన్న కాస్మెటిక్ చేంజెస్ అన్నీ చేసినట్టుగా మనకు తెలుస్తున్నది. ఫ్రంట్ సైడ్లో సైడ్లో చూసినట్లయితే ఎలక్ట్రికల్లీ ఓఆర్విఎంని దీనికి ఇచ్చినారు. అండ్ అలాగే కలర్ కాంబినేషన్ మస్తు రిచ్గా కనిపిస్తుంది. మొత్తం దీంట్లో 6 కలర్స్ ఇంట్రడ్యూస్ చేసింది కంపెనీ. అండ్ సైడ్ ప్రొఫైల్లో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే 14-inch అలాయ్ వీల్స్ స్టైలిష్గా మనకు కనిపిస్తాయి. అండ్ అలాగే సైడ్ ప్రొఫైల్ అంతా కూడా కొంచెం కర్వీ షేప్ తీసుకొని వచ్చిండ్రు. దీంతో కొంచెం స్పోర్టీ లుక్ అయితే డెఫినెట్గా కనిపిస్తుంది అని చెప్పొచ్చు. రియర్ సైడ్లో మనం చూసినట్లయితే ముఖ్యమైన చేంజ్ ఏంటంటే మనకు స్పాయిలర్ని రూపొందించిండ్రు. స్పాయిలర్ కూడా మస్తు పెద్దగా కనిపిస్తుంది. ఒక స్పోర్టీ లుక్ను తీసుకురావడానికి ప్రయత్నం చేసినట్టు మనకు తెలుస్తుంది. వెనక సైడ్లో చూడవచ్చు మీకు, ఇదే స్పాయిలర్ పెద్దగా ఇచ్చిర్రు. స్టైలిష్ ఉండడానికి, స్పోర్టీ ఉండడానికి, యూత్ని అట్రాక్ట్ చేయడానికి. రియర్ సైడ్లో చూసినట్లయితే సేమ్ డిజైనే మనకు కనిపిస్తుంది. ఇంతకు ముందు ఉన్న దానికి దీనికి కొన్ని చేంజెస్ కనిపిస్తుంది. దీన్ని గుర్తించడానికి మనం సివిటీ అనే ఒక ఈ పేరుతోనే మనం గుర్తించవచ్చు. మాన్యువల్ కార్ని సివిటీ కార్ని ఈ సివిటీతోని నే బ్యాజ్ నేమ్తో గుర్తుపట్టవచ్చు. సైడ్ ప్రొఫైల్ మొత్తం ఎక్స్టీరియర్ పార్ట్ అంతా కూడా కొంచెం చిన్న చిన్న కాస్మెటిక్ చేంజెస్ని చేసిండ్రు. ఇక ఇన్సైడ్లో మనం ఒక్కసారి చూసినట్లయితే ఇన్సైడ్లో మనకు స్పోర్టీ లుక్ కనిపిస్తుంది. సీట్ల అంతా కూడా స్టీరింగ్ వీల్, 3-spoke స్టీరింగ్ వీల్ని దీనికి ఇచ్చారు. సేఫ్టీ పరంగా చెప్పాలంటే 2 ఎయిర్ బ్యాగ్స్ని మనం సివిటీ ట్రాన్స్మిషన్ టాప్ అండ్ వేరియంట్లో చూడొచ్చు. ఇన్సైడ్లో ముఖ్యంగా వెనక సైడ్ల సీట్లను మనం చూసినట్లయితే కొంచెం అంటే పొడుగెక్కున్న వాళ్ళు కొద్దిగా కంజెస్టెడ్ ఉంటుండొచ్చు, అంటే లెగ్ రూమ్ విషయంలో కొంచెం ప్రాబ్లం ఉంటుండొచ్చు. ఇక ఇక్కడ చూసినట్లయితే చైల్డ్ లాక్ని కూడా ఇచ్చారు. అండ్ డోర్కి బాటిల్ హోల్డర్స్ ఫ్రంట్ సైడ్ డోర్కి ఇచ్చారు, రియర్ సైడ్ డోర్కి ఇవ్వలేదు. అండ్ లెగ్ రూమ్ అయితే ఓకే, 6 feet అంటే ఎక్కువ వాళ్ళకి జర ఇబ్బంది ఉంటుంది. అండ్ రియర్ సైడ్లో మనం చూసినట్లయితే రియర్ ఏసీ వెంట్స్ని ఇవ్వలేదు. 2 సీట్లకు కూడా రియర్ పాకెట్స్ని ఇచ్చారు. ఫ్రంట్ సైడ్లో 3-spoke స్టీరింగ్ వీల్ మనకు కనిపిస్తుంది. అలాగే సీట్లు కూడా మస్తు ఫంకీగా కనిపిస్తాయి. కలర్ కాంబినేషన్ అంతా కూడా మనం ఇన్సైడ్లో ఒక్కసారి మనం చూసినట్లయితే స్టీరింగ్ వీల్ మీద డాట్సన్ సిగ్నేచర్ లోగో మనకు మస్తు కనిపిస్తుంది స్టైలిష్గా. అండ్ అలాగే సిల్వర్ గార్నిష్ని ఇచ్చారు 3-spoke స్టీరింగ్ వీల్. ఇక్కడ చిన్న స్టోరేజ్ ప్లేస్ని కూడా చూడవచ్చు. స్టీరింగ్ వీల్ పక్కకు చిన్న స్టోరేజ్ ప్లేసెస్ని ఇచ్చారు. అలాగే ఏసీ వెంట్స్, రైట్ సైడ్ ఉన్నటువంటి ఏసీ వెంట్స్ని మనం చూస్తున్నాం. రైట్ సైడ్ డోర్ మనం చూసినట్లయితే డోర్ హ్యాండిల్కి సిల్వర్ గార్నిష్ని ఇచ్చారు. ఇంకా సెంటర్ లాకింగ్ సిస్టమ్ కూడా ఉన్నది. ఆటో డోర్ ఫంక్షన్ని డైవర్ సైడ్ ఇచ్చిండ్రు. అండ్ ఫ్రంట్ రెండు డోర్లకు కూడా మనకు వాటర్ బాటిల్ హోల్డర్స్ని చూడవచ్చు. చిన్న స్టఫ్ కూడా మనం పెట్టుకోవచ్చు. అండ్ సీట్లు అయితే మంచిగా స్పోర్టీగా కనిపిస్తాయి. హెడ్ రెస్ట్ని ఫిక్స్ చేసారు, అది కిందికి మీదకి అనుకోలేము అన్ని కార్ల లెక్క. అండ్ గో అనే సిగ్నేచర్ లోగో కూడా మనకు ఫాంట్ స్టైల్ మంచిగా కనిపిస్తుంది. అండ్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అంతా కూడా స్పోర్టీగా కనిపిస్తుంది. హైట్ సీట్ హైట్ అయితే కొంచెం తక్కువ ఉన్నది. ఎక్కువ హైట్ ఉన్న వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుందేమో అనిపిస్తుంది నాకైతే, ఎందుకంటే హైట్ అడ్జస్ట్మెంట్ లేదు కాబట్టి ఫ్రంట్ అండ్ బ్యాక్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇన్స్ట్రుమెంట్ ప్యానల్ చూసినట్లయితే అనలాగ్ మీటర్ని అండ్ అలాగే డిజిటల్ మీటర్ని కూడా ఇచ్చారు. డిజిటల్ మీటర్లో మనం కిలోమీటర్ రీడింగ్ తెలుసుకోవచ్చు. అండ్ అలాగే ఫ్యూయల్ ఎంత ఉంది తెలుసుకోవచ్చు. అండ్ అలాగే గేర్ ఇండికేషన్ కూడా ఇందులో తెలుసుకోవచ్చు. ముఖ్యమైన పాయింట్ మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే సివిటీ ట్రాన్స్మిషన్ని ఇంట్రడ్యూస్ చేసింది కంపెనీ. ఇక్కడ చూడవచ్చు మనకు గేర్ నాబ్ మనం చూసినట్లయితే ఇంతకుముందు మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉండే, ఇప్పుడు సివిటీ ట్రాన్స్మిషన్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఇందులో మనం పార్కింగ్, రివర్స్, న్యూట్రల్, డ్రైవింగ్ మోడ్లని చూడొచ్చు. అండ్ అలాగే ఎల్ మోడ్ని కూడా ఇచ్చారు. ఇందులో స్పోర్ట్ మోడ్ కూడా ఇచ్చారు, విచ్ ఇస్ గుడ్గా చెప్పుకోవచ్చు. ఎక్సైటింగ్ డ్రైవింగ్ని స్పోర్ట్ మోడ్లో మీకు అందిస్తుంది. అండ్ 7-inch కెపాసిటివ్ టచ్ స్క్రీన్ని దీంట్లో ఇచ్చిండ్రు. ఇందులో వాయిస్ రికగ్నేషన్ కూడా ఇచ్చారు కాబట్టి వాయిస్ కమాండ్తోని ఇన్ఫర్టైన్మెంట్ని యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే
అడ్వాన్స్ ఏసీని కూడా ఇచ్చిండ్రు. ఏసీ జర ఎక్కువ పెడితేనే మస్తు ఎక్కువ వస్తుంది, కొంచెం 1-2లో కొద్దిగా తక్కువ ఏసీ వస్తున్నది. అండ్ ఇక్కడ చూసినట్లయితే గ్లో బాక్స్ కూడా మనకు జర పెద్దగానే కనిపిస్తుంది. ఓపెన్ చేసి చూద్దాం. చూసిరా గ్లో బాక్స్ కూడా కొంచెం మనకు పెద్దగానే కనిపిస్తుంది చిన్న కార్ అయినప్పటికీ. కాకపోతే కూల్డ్ గ్లో బాక్స్ అయితే దీంట్లో ఇయ్యలేదు. అండ్ మొత్తం డిజైన్ అంతా చూసినట్లయితే ఫ్రంట్ సైడ్లో సీటింగ్ సిస్టమ్ కానివ్వండి, డాష్ బోర్డ్ డిజైన్ కానివ్వండి, మనకు మంచిగా కనిపిస్తుంది. కాకపోతే ఇంతకుముందు ఉన్న డిజైన్ ఇలా కనిపిస్తుంది, కొన్ని కాస్మెటిక్ చేంజెస్ని చేసారు డిజైన్ పరంగా చెప్పాలంటే. ఇది 5 సీటింగ్ కెపాసిటీ కలిగి ఉన్నది. రియర్ సైడ్లో కూడా మనకు హెడ్ రెస్ట్ని ఫిక్స్ చేసిర్రు, కిందికి మీదకి అనుకోలేము. రియర్ సైడ్లో కూడా సిల్వర్ గార్నిష్ ఉన్నటువంటి డోర్ హ్యాండిల్స్ని రూపొందించిండ్రు. ఇక సేఫ్టీ ఫీచర్స్ గురించి మనం ఇలా మాట్లాడినట్లయితే డ్రైవర్ అండ్ ప్యాసింజర్ డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ని ఇందులో ఇచ్చిండ్రు. సీట్ బెల్ట్ రిమైండర్, ఏబిఎస్ విత్ ఈబీడీ, బ్రేక్ అసిస్ట్ ఫీచర్స్ని స్టాండర్డ్గా అన్ని వేరియంట్లలో అందిస్తున్నారు. మంచి ఫీచర్గా మనం చెప్పుకోవచ్చు, మంచి సేఫ్టీ ఫీచర్గా చెప్పుకోవచ్చు. వెహికల్ డైనమిక్ కంట్రోల్ ఫీచర్ని కూడా ఇస్తున్నారు. అండ్ సైడ్ క్రాష్ అండ్ పెడెస్ట్రియన్ ప్రొటెక్షన్ రెగ్యులేషన్స్ లాంటి ఫీచర్స్ని కూడా ఇస్తున్నారు కాబట్టి విచ్ ఇస్ గుడ్ సేఫ్టీ ఫీచర్గా మనం చెప్పుకోవచ్చు. ఇక ఆడియో సిస్టమ్ గురించి మనం మాట్లాడినట్లయితే 7-inch కెపాసిటీ టచ్ స్క్రీన్ని దీంట్లో ఇచ్చిండ్రు. గూగుల్ మ్యాప్ నావిగేషన్ కూడా ఇలా తెలుసుకోవచ్చు. అండ్ అలాగే ఎస్ఎంఎస్, వాట్సాప్, ఈమెయిల్ రీడ్ అండ్ రీప్లే కూడా చేసుకోవచ్చు అని కంపెనీ చెప్తుంది. యాపిల్ కార్ప్లే అండ్ ఆండ్రాయిడ్ ఆటోను ఎట్లయినా ఇస్తూనే ఉన్నారు, కనెక్ట్ చేసుకోవచ్చు మనం ఆండ్రాయిడ్ ఫోన్లోనే, యాపిల్ ఫోన్లోనే. అండ్ అలాగే వాయిస్ రికగ్నిషన్ ఫీచర్ ఉన్నది. హెచ్డి వీడియో ప్లేబ్యాక్ కూడా ఈ డిస్ప్లే పనిచేస్తుందని చెప్తున్నారు, గుడ్ ఫీచర్గా చెప్పుకోవచ్చు. బ్లూటూత్ కనెక్టివిటీతో ఫోన్ని కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. రేడియో కూడా ఇందులో ఉన్నది. ఫ్రంట్లో 2 స్పీకర్స్ ఉన్నాయి. ఇక ఇందులో గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 180mm గ్రౌండ్ క్లియరెన్స్ని ఇచ్చిండ్రు. లగేజ్ స్పేస్ కూడా మంచిగానే ఉన్నది, 265 లీటర్ల లగేజ్ స్పేస్ ఇందులో ఇచ్చిండ్రు. అండ్ ఇంజన్ డీటెయిల్స్ మనం ఒక్కసారి చూసినట్లయితే 3-సిలిండర్ ఇంజన్ ఇందులో ఉన్నది, 1198cc ఇది కలిగి ఉన్నది. అండ్ మెయిన్గా సీవీటీ ట్రాన్స్మిషన్ ఉన్నటువంటి ఈ కార్లో పవర్ అండ్ టార్క్ విషయానికి వస్తే 77 PSI 6000 RPM పవర్తో ఇది దూసుకుపోతుంది. అంటే పవర్ కూడా పెంచిండ్రు ఇందులో. ఇంతకుముందు 68 PSI ఉండే మాన్యువల్ ట్రాన్స్మిషన్లో మాన్యువల్ ట్రాన్స్మిషన్ కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నది. టార్క్ విషయానికి వస్తే ముఖ్యంగా సీవీటీ ట్రాన్స్మిషన్లో ఉన్నటువంటి టార్క్ విషయానికి వస్తే 104 NMH 4400 RPM టార్క్ని ప్రొడ్యూస్ చేస్తూ ఇది పరుగులు తీస్తుంది. ఇక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే జనాలందరూ ఎవరైనా కానీ కారు కొన్నా కానీ బైక్ కొన్నా కానీ మైలేజ్ ఎంత ఇస్తుందని అడుగుతుంటారు. మైలేజ్ డీటెయిల్స్ కూడా నేను చెప్తా. సీవీటీ ట్రాన్స్మిషన్ గో హ్యాచ్ బ్యాక్ మైలేజ్ విషయానికి వస్తే 1 లీటర్కి 20.07 కిలోమీటర్స్ వరకు మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెప్తున్నది. ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్, ఏ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆటోమొబైల్ అండ్ స్మార్ట్ టెక్నాలజీ. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టండి, మీ దోస్తులకు కూడా షేర్ చేయండి.